మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి హలో వీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఆస్ గురుజీ ఎనీథింగ్ అనే ప్రోగ్రాంలో ఉన్నాము వైబ్రెంట్ వంశీ గారు మనతో ఉన్నారు సో ఈరోజు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఆస్ గురుజీ ఎనీథింగ్లో నర్సాపురం నుంచి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే సార్ నేను ఏ పని మొదలు పెట్టినా కూడా ఓకే నాకు మధ్యలో ఏదో ఒక అవరాధం వస్తూనే ఉంది ఓకే ఆ పని క్లోజ్ చేద్దాం నా లైఫ్ సెట్ చేసుకుందాం అనుకునే టైంలో ఆ పని క్లోజ్ అవడం అవలేదు ఓకే ఇలా ఒక విషయంలోనే కాదు నా కెరీర్ బిజినెస్ ఇంకా చాలా విషయాల్లో జరుగుతూనే ఉంది ఓకే ఇది నా లైఫ్ లో చాలా జనరల్ గా జరిగిపోయే విషయంలో కూడా మారిపోతూ ఉంది ఓకే సో నేనేం అంటారు అని ఆయన క్వశ్చన్ అడిగారు ఆయనకి ఏం సమాధానం చెప్తాను సో అబ్స్టెకల్స్ వస్తా ఉన్నాయి ఏమి స్టార్ట్ చేసినా సరే అబ్స్టెకల్స్ వస్తా ఉన్నాయి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలన్నది డౌట్ దిర్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ కాల్డ్ ఓ టు ఓ అని ఒక ట్రాన్స్ఫర్మేషన్ మనకి ఇంతకు ముందు జరిగింది ఆఫ్లైన్ టు ఆన్లైన్ కోవిడ్ కి ముందు ఆఫ్లైన్ వర్క్స్ మీద ఫోకస్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ వర్క్స్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు ఇన్ ద సేమ్ వే మేనిఫెస్టేషన్ ప్రాసెస్ లో కూడా ఓ టు ఓ అనే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంది ఏంటి అంటే అబ్స్టేకల్ టు ఆపర్చునిటీ ఇక్కడ అబ్స్టేకల్ వచ్చింది అంటే యూనివర్స్ ఒక పరీక్ష పెడుతుంది అని అర్థం అబ్స్టేకల్ వచ్చింది అంటే ఎంత విషయం ఏదో గైడ్ చేస్తుంది అని అర్థం అబ్స్టేకల్ వచ్చింది అంటే డివైన్ పవర్ ఒక సంకేతం ఇస్తా ఉంది దిస్ ఇస్ ద టైమ్ టు లెర్న్ న్యూ స్టఫ్ అని చెప్పి డివైన్ సోల్ చెప్తా ఉంది సో ఎవరైతే అడిగినారో వాళ్ళకే కాదు మీ అందరికీ చెప్తా ఉన్నా మనిషి జన్మ తీసుకున్నాక వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద అబ్స్టెకల్స్ ఇప్పుడు సముద్రం ఉంది ఆ ఫ్లో లేకుంటే సముద్రానికి మనం వెళ్ళాం కెరటాలు ఉంటేనే ఆ ఎంజాయ్మెంట్ ఎగిసి పడుతున్న అలల్ని చూడడం కొరకే మనం సముద్రానికి వెళ్తాం ఆ అలలే లేవనుకోండి ప్లెయిన్గా ఉంటే మనం సముద్రానికి వెళ్ళడానికి ఇష్టపడతామో నో ఇన్ ద సేమ్ వే ట్రెక్కింగ్కి వెళ్తారు చాలా మంది ఎందుకు ట్రెక్కింగ్కి వెళ్తారంటే హిల్ ఏరియాస్ ఎలా ఉంటాయి అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఉంటాయి ఆ థ్రిల్లింగ్ కొరకే ట్రెక్కింగ్కి వెళ్తారు చాలామంది రైడ్కి వెళ్తారు రోడ్ ఫ్లాట్గా గా ఉందనుకోండి స్ట్రైట్ రోడ్ అనుకోండి రైడ్ ఎంజాయ్మెంట్ ఉంటుందా నో టర్నింగ్స్ ఉండాలా కర్వ్స్ ఉండాలా ఘాట్ రోడ్స్ ఉండాలి అప్పుడు రైడ్ అనేది థ్రిల్లింగ్ ఉంటుంది ఇన్ ద సేమ్ వే మీ లైఫ్ జీవితం థ్రిల్గా ఉండాలి అంటే గనక ఒక యునిక్గా డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే గనక నిజంగా లైఫ్ని మీరు ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే కనుక అబ్స్టెకల్స్ ఉండాలి అబ్స్టెకల్ వస్తేనే మనం కాస్త సెటరేట్ అవుతాం ఇంకాస్త ఫోకస్డ్గా వెళ్తాం అబ్స్టెకల్ వస్తేనే దేర్ ఈజ్ అ ఛాన్స్ టు లెర్న్ సమ్ న్యూ స్టఫ్ సో అబ్స్టెకల్ వచ్చిందని భయపడొద్దు వచ్చిన ప్రతి అబ్స్టెకల్ని ఆపర్చునిటీగా చూడండి అబ్స్టెకల్గా చూడకూడదు ఆపర్చునిటీగా చూడాలి ఆపర్చునిటీ ఎవరు ఇవ్వట్లేదా వీ షుడ్ క్రియేట్ సమ్ ఆపర్చునిటీస్ అవరోధాలను అడ్డంకులను అవకాశాలుగా మార్చుకోండి అబ్స్టెకల్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ యూనివర్సల్ యొక్క బ్లెస్సింగ్ అబ్స్టెకల్ వచ్చింది అంటే యూనివర్స్ మీకు ఏదో ఒక సంకేతం చెప్తా ఉంది ఇక్కడ నువ్వు మారాలి అని చెప్పి లేదా ఇక్కడ నువ్వు నేర్చుకోవాలి అని చెప్పి లేదా ఇక్కడ నీ ఆలోచించే ప్యాటర్న్ చేంజ్ చేయాలి పనిచేసే విధానం మార్చాలి చూసే చూపు మారాలి మాట్లాడే తీరు మారాలి అని చెప్పి ఈ అనంత విశ్వం మీకు సంకేతం ఇస్తూ ఉంది అబ్స్టెకల్ వస్తే ఫైన్ అబ్స్టెకల్ అనేది ఒక బ్లెస్సింగ్గా భావించండి అవరోధాలని అడ్డంకుల్ని ఒక యూనివర్సల్ యొక్క ఆశీర్వాదాలుగా భావించండి అప్పుడు లైఫ్ లో మీరు స్టార్ట్ అవుతాయి సో ముఖ్యంగా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్న వ్యక్తులందరూ కూడా భయపడుతున్నారు ఓకే నాకే ఎందుకు జరుగుతుంది ఎలా అనే దగ్గర మొదలవుతుంది ఎస్ అక్కడ నుంచి ఇంకా నా బ్రతికింతే అనే దగ్గర ఎండ్ అవుతుంది ఎస్ ఎస్ దీనిలా కాకుండా ఇలా చాలా మంది బాధపడే వ్యక్తుల జీవితాలని మార్చాలి అనుకున్నప్పుడు ఎస్ దానికి సంబంధించి మీ మెంటర్షిప్ అనేది కూడా చాలా అవసరం ఉంటుంది అది ఒక వన్ డే లోనో వన్ అవర్ లోనో లేకపోతే అది జస్ట్ అంటే దానికంటూ ఒక మెజర్మెంట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు ఒక్కొక్కరి ప్రాబ్లమ్ ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్కలా ఉంటాయి ఎస్ ఎస్ సో దీనికి సంబంధించి మీ సైడ్ నుంచి ఎటువంటి సర్వీసెస్ అనేవి వెళ్ళబోతున్నాయి జనాల్లోకి వాటి గురించి చెప్తారు వీఆర్ డూయింగ్ ఇంతకుముందు ముందు చాలా సార్లు మనం చెప్పడం జరిగింది లోక కళ్యాణం కొరకు మనం అడుగులు వేస్తా ఉన్నాం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడానికి రీజన్ అదే ఏజీఏ ప్రోగ్రామ్ కావచ్చు లాంచ్ యువర్ ఫ్యూచర్ అని జరిగే ప్రోగ్రామ్స్ కావచ్చు అండ్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే మీ అందరికీ త్రూ దిస్ వీడియోస్ దీనికి ఏమైనా మనీ ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారా జస్ట్ ఇంటి దగ్గర ఫ్రీ టైంలో ఏదో వాచ్ చేసే కన్నా ఈ వీడియోను వాచ్ చేస్తూ ఉన్నారు జస్ట్ మీ టైమ్ ని మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు ప్రొడక్టివ్గా లైఫ్లో గ్రో అవ్వడం కొరకు ఇది కూడా ఒక సర్వీస్నే ఈ వీడియో వాళ్ళ ముందుకు వెళ్తూ ఉందంటే ఇది కూడా ఒక సర్వీస్నే ఇంకా సర్వీస్ ఓరియంటెడ్ లో వాట్ వీఆర్ డూయింగ్ అంటే కనుక మాస్టరీస్ క్లాసెస్కి లాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు అలాంటి మాస్ట్రీస్ క్లాసెస్లో చెప్పాల్సిన టెక్నిక్స్ని స్పెషల్ క్లాసెస్లో గైడ్ చేయబోయే నాలెడ్జ్ ని ఓకే లాంచ్ యువర్ ఫ్యూచర్ అనే ప్రోగ్రామ్ ద్వారా సింప్లిఫై చేస్తూ మన తెలుగు ప్రజలకు అందిస్తూ ఉన్నాం గుడ్ థింగ్ ఏంటంటే ఓన్లీ అక్రాస్ ఏపీ తెలంగాణ కాకుండా యూఎస్ఏలో దుబాయ్లో లండన్లో డిఫరెంట్ కంట్రీస్లో మన తెలుగు వాళ్ళు చాలామంది వర్క్ చేస్తూ ఉన్నారు కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి డిఫరెంట్ కంట్రీస్లో చాలామంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వడమే కాకుండా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఫారెన్ వెళ్ళి ఉన్నారో అక్కడ కల్చర్కి వాళ్ళు ఇన్కల్కేట్ అయిపోతారు అఫ్కోర్స్ మన కల్చర్కి అక్కడ కల్చర్కి చాలా డిఫరెంట్ ఉంటుంది కంప్లీట్ ప్యూర్ వెస్టర్న్ స్టైల్ ఉంటుంది అక్కడ ఆ కల్చర్కి వాళ్ళు ఇన్కల్కేట్ అయిపోయి ఉన్నారు అట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళ పారాడైమ్ షిఫ్ట్ని వాళ్ళ మైండ్ని షిఫ్ట్ చేస్తూ వాళ్ళ మైండ్ని రీప్రోగ్రామ్ చేసుకుంటూ సిక్స్ టు సెవెన్ డేస్ క్లాస్లో మేము ఏదైతే గైడ్ చేస్తూ ఉన్నామో లాంచ్ యువర్ ఫ్యూచర్ అనే ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళ నిజ జీవితంలో ఆచరణలో పెట్టి మిరాకిల్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు ఐఎమ్ సో హ్యాపీ ప్రోగ్రామ్కి సెవెన్ డేస్ అటెండ్ అయ్యి నేర్చుకొని ఆపేసే కన్నా నిజ జీవితంలో ఆచరణలో పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ సో మన వ్యూవర్స్ అందరి కొరకు ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది ఏంటి అంటే ఈ అనంత విశ్వశక్తి సహాయంతో మీ భవిష్యత్తుని మీరు మార్చుకోండి ఏ ప్రొఫెషన్ వాళ్ళు అవ్వచ్చు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అవ్వచ్చు ఎలాంటి ప్రాబ్లమ్కి యూనివర్స్ పర్మనెంట్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి డివైన్ పవర్ రెడీగా ఉంది యాజ్ ఎ మెసెంజర్గా మేము అది అందిస్తూ ఉన్నాం వాళ్ళకి మారడానికి రెడీ ఉంటే ప్రోగ్రామ్ వాళ్ళ కొరకే వండర్ఫుల్ సార్ అండ్ ఇది అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉండడం జరిగింది దీనికి సంబంధించిన వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే ఇన్ఫర్మేషన్ తీసుకొని మరొక ముఖ్యమైన సందేశం ఏంటి అంటే సీట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి స్లాట్స్ మీరు రిజిస్టర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మచ్ సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి